సెప్టెంబర్ 14వ తేదీన విపిఆర్ కన్వెన్షన్ హాల్లో కోవూరు యువత కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో మాతో కలిసి నడిచిన యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నేను వేమిరెడ్డి మాట ఇవ్వడం జరిగిందన్నారు. ఇచ్చిన మాట కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. నెల్లూరు విపిఆర్ నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పలు వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో రూప్ కుమార్ యాదవ్, కోడూరు కమలాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. కోవూరు నియోజకవర్గంలో సంక్షేమము అభివృద్ధి దిశగా పయనిస్తున్న మాకు మీ సపోర్ట్ ఎంతో బాగుంది. మీ వల్ల జనంలోకి అది తీసుకోపోబోతున్నాం కాబట్టి మీరు దాన్ని అందరికీ గ్రామాన మీ ద్వారా చేరుతుంది కాబట్టి ఈరోజు ఈ మీడియా సమావేశం ఇక్కడ నిర్వహించడం జరిగింది. రేపు 14వ తేదీ ఇక్కడ విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో మేము నాతో కలిసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో నాతో కలిసి నడిచిన కోవూరు యువత కోసం ముఖ్యంగా ఆరోజు మేము వాళ్ళకి ఎలక్షన్ టైంలో అందరికీ మాట ఇవ్వడం జరిగింది. కోవూరు నియోజకవర్గంలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అని చెప్పి అది కూడా ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ హబ్ తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు తప్పకుండా మీకు కల్పిస్తాము అని చెప్పడం జరిగింది. దానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అవన్నీ మనం వచ్చి కరెక్ట్గా రేపటికి 100 రోజులు అవుతుంది, 3 నెలలే అయింది కాబట్టి ఈ మధ్యలో మనకి తీసుకురావాల్సిన పథకాలు ముందుకి కొన్ని కొన్ని తీసుకెళ్తూ ఉన్నాం కాబట్టి ఇది ఇప్పుడే అయ్యే కార్యక్రమం కాదు కాబట్టి నేను ఇచ్చిన మాట ప్రకారం కోవూరు నియోజకవర్గ యువతకి 14వ తేదీ జాబ్ మేళా ఒకటి ఇక్కడ నిర్వహించబోతున్నాము విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో. అక్కడ ఆ జాబ్ మేళాలో ఆల్మోస్ట్ 32 కంపెనీలు పార్టిసిపేట్ చేయబోతున్నాయి. అందులో 10వ తరగతి ఇంటర్, ఐటీఐ డిగ్రీ, బీటెక్ ఫార్మసీ, పీజీ చదివిన వాళ్ళకి జాబ్ అవకాశాలు తప్పకుండా ఉంటాయి. వీళ్ళందరూ కూడా సంవత్సరానికి 165,000 నుంచి 575,000 వరకు జీతాలు వచ్చే జాబ్స్ ఉంటాయి. ఇందులో 32 కంపెనీలు దేశవ్యాప్తంగా పాల్గొనబోతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో నుంచి ఎక్కువ కంపెనీలు రాబోతున్నాయి. కాబట్టి ఈ జాబ్ మేళాకు యువత మొత్తం వచ్చి పాల్గొనాలని కోరు నియోజకవర్గం నుంచి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా జాబ్ మేళాకు వచ్చే యువత తప్పకుండా 8 కాపీల రెజ్యూమ్స్ తీసుకురావాలని, వాళ్ళ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, జెరాక్స్లు, ఆధార్ కార్డ్స్, జెరాక్స్ కాపీలు, పాన్ కార్డ్ కాపీలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పకుండా తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ పత్రికాముఖంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇలాంటి జాబ్ మేళాసు మనం వీలైతే క్వార్టర్లీ ఒకసారి లేదు 6 నెలలకు ఒకసారి తప్పకుండా జరుపుతామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఆల్రెడీ దీంట్లో మేము ఒక యాప్ ఇవ్వడం జరిగింది కోవూరు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకందరికీ. ఎన్రోల్ అయిన వాళ్ళందరూ ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నారు. ఒక 1500 మంది దాకా ఎన్రోల్ అయ్యారు. మిగతా వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకొని ఇంకా ఒక రోజు టైం ఉంది కాబట్టి మీరందరూ తప్పకుండా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని యువతను అందరినీ కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎలక్షన్ టైంలో క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఊర్లో పిల్లలు జాబ్ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఫీల్ అవుతున్నారో నేను నా కళ్ళతో చూశాను. వాళ్ళందరూ అమ్మ మా పిల్లలకి ఉద్యోగాలు కావాలి అని అడగడం జరిగింది. ఆ రోజు నేను వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి రెండు సమపాళ్లలో ఇవ్వగలిగిన ముఖ్యమంత్రి గారని మనకందరికీ తెలుసు. కానీ మనము మన చేతనైనంత మనం కూడా చేయాలని చెప్పి ఈ నిర్ణయం ప్రభుత్వం ద్వారానే మేము తీసుకొని ఎంపీ గారు సహకారంతో అన్ని కంపెనీస్ని ఇక్కడ సమకూర్చడం జరిగింది. వాళ్ళందరూ కూడా జాబ్స్ తప్పకుండా ఇస్తారు. ఒకవేళ ఆ జాబ్కి అన్ఫిట్ అయితే, ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే జాబ్లో అన్ఫిట్ అయితే ఒక
ఒక బిడ్డ ఆ జాబ్కి సరిపోడు అనుకోండి, మిగతా అన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయనుకోండి, ఆయనకి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ తిరిగి ఒక 3 మంత్స్ తర్వాత వాళ్ళు ఆ జాబ్లోకి తీసుకుంటారు. కాబట్టి ఇలాంటివన్నీ ఫెసిలిటీస్ కూడా ఎంపీ గారు వాళ్ళతో కంపెనీస్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఈ జాబ్స్ తప్పకుండా గ్యారంటీగా ఉంటాయని కూడా మీకు అందరికీ నేను మరోసారి మనవి చేసుకుంటున్నాను. కాబట్టి కొవ్వూరు యువత తప్పకుండా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గం నుంచే కాకుండా ఇంకొక 600 మంది టౌన్లో నుంచి వాళ్ళందరూ కూడా దాంట్లో ఎన్రోల్ అయ్యారు. ఎవరు ఎన్రోల్ అయ్యారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా వాళ్ళకి కూడా అవకాశం ఇస్తున్నాము అని మొదట కొవ్వూరు నియోజకవర్గానికి ప్రయారిటీ ఇచ్చి మిగతా వాళ్ళకి కూడా ప్రయారిటీ ఇస్తున్నాము. అది మీకు పత్రికాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.